నా విశ్వనాథ్ గారి గురించి ఇంకో నాలుగు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే విశ్వనాథ్ గారిని ఒక అంటే సమాజంలో ఒక ప్రేక్షకులందరూ అలాగే మనందరం కూడా ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువ. ఎన్ని విషయాలు ఆయన గురించి చెప్పేటంత దాన్ని కాదు, కానీ ఆయన నేను చెప్పాను కదా కారణ జన్మలోనే కొంతమంది పుడతారు ఈ భూమి మీదకి, అటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇదిలో ఆయన ఒక కారణ జన్మడు. ఇప్పుడు ఓసీత కథలో మీ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఆయనే డిజైన్ చేస్తారు మామూలుగా, నాకు ఇలాగే కావాలని. అండ్ ఆయనకి టిపికల్గా పెద్ద పెద్ద కళ్ళు, కాటుకు పెట్టుకోవడం, కళ్ళ మీద ఎక్కువ అంటే డ్యాన్స్. ఓసీత కథలో డ్యాన్స్కి సంబంధించింది ఉండదు అస్సలు. ఆ అమ్మాయి ఒక చాలా నార్మల్ ఒక పేద ఇంటి అమ్మాయిలాగా క్యారెక్టర్, అందులో డ్యాన్స్ సంగీతం మీద నృత్యం మీద అవన్నీ ఉండవు ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్లో లేవు. కాకపోతే శుభ అక్కగా చేస్తుంది, ఆమె హరికథ చెప్తుంది అంతే, అది చిన్న టచ్ ఉంటుంది. కానీ నా క్యారెక్టర్ మీద అసలు ఉండదు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి, టైం తీసుకుని చెప్పాలా, చాలా ఉంటాయి. ఆయన ఆయన ఒకటి ఇష్టం నాకు ఆయన ఆయన ఏదైనా యాక్టింగ్ ఆయన చెప్తారు కదా, ఆయన చెప్పింది అలాగే చేస్తాం. అలాగే చేసినప్పుడు ఒక్కటి ఏదైనా ఒక ఎక్స్ట్రా ఏమైనా చేసామనుకోండి మనం, ఆయన చెప్పకుండా ఏదో లుక్ ఇవ్వడం, లేకపోతే తిప్పుకోవడము, లేకపోతే ఈ కప్పుకున్న పైటిని ఇలా అనడము, ఏదో సంథింగ్ మనకు వచ్చిన ఓన్ ఇదిలో అది చేసామనుకోండి, కట్ చెప్పిన తర్వాత ఆయన ఏమనేవారంటే అబ్బా ఆహా ఇలా కూడా చేస్తావా అనేవారైనా, అలాగే ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తావు బలి చేసావా చూడయా చేసింది అని పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్తారు. అది ఆయన అప్రిషియేషన్ అనమాట. అది భలే సరదాగా ఉండేది మాకు, అంటే టెన్షన్గా కూడా ఉండేది టేక్ తర్వాత ఏమంటారు అని ఆయన చూస్తే. అవును కదా, ఆ తర్వాత అసలు వర్క్ చేయలేదు కదా విశ్వనాథ్ గారు ఒకటే పిక్చర్. మీకు చంద్రమోహన్ గారు హీరో? చంద్రమోహన్ గారితో నేను ఒక 8-9 సినిమాలు పేరుగా చేశాం. ఎలా ఉంటారు మ్యామ్ చంద్రమోహన్ గారు? ఓ చాలా సరదాగా ఉంటారు ఆయన. అసలు మిషన్ అంటే ఆయన ఒక రోజుకి 4 షూటింగ్లు చేసేవాడు ఆయన, కానీ టైమింగ్కి వచ్చేసేవాడు మళ్ళీ మాతో కాంబినేషన్. ఒకసారి జోక్ ఉంది ఆయన మీద, ఆయన మీద కూడా ఉంది. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు వెతుక్కుంటున్నాడు షూటింగ్లో, ఏంటి వెతుకుతున్నారని అడిగాను. మీసం పోయింది, మీసం పోయింది కనపడతలేదు, ఇప్పుడు అంత చిన్న మీసం ఎక్కడ దొరుకుతుంది అంటే అయ్యయ్యో అవునా అది గాలికి ఎగిరిపోతుంది అని అందరూ వెతుకుతున్నాం, నేను మా అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ వెతికేస్తున్నాం. కట్ చేస్తే ఈయన లేడు, కనపడతలేదు. సరే మా షాట్లు ఏవో తీస్తున్నారు. ఒక గంట తర్వాత, ఒక గంట 2 గంటల తర్వాత వచ్చాడు ఆయన. వచ్చి అయిపోయినాయా మీ షాట్లన్నీ అని అడిగాడు ఆయన. ఆయనే మీసం ఎక్కడ పోలేదు, ఇదిగో జేబులోనే ఉంది, అది లేదని చెప్పి ఇంకో షూటింగ్కి వెళ్ళొచ్చేసాను. అంత సరదాగా ఉండేవాడు అది మరి. తర్వాత ఆయనకి చెవు మీద కొట్టే అలవాటు ఉంది. అవును ఇలా ఇలా అంటారట కదా, ఇలా ఇలా అండినా కొడితే చెవు రక్తం రావాలి. ఎందుకు అలా కొడతారు? అదొక సరదా అంట ఆయనకి. అందరినీ కూడా నేను ఒక్కటే చెప్పాను, నేను నన్ను కానీ చెవు మీద కొడితే నేను మళ్ళీ మీతో యాక్ట్ చేయను. నాకు అసలు దెబ్బ అన్నది తెలియదు జీవితంలో, అమ్మ నాన్న కూడా ఇప్పుడు కొట్టి అయినా ఈ చెవు తెలిసిన కూడా ఎలా కొట్టించుకుంటారండి ఎవరైనా? ఆహా వెనకాల కొట్టేస్తాడండి అందరూ ఏడుస్తారు, ఎంత సరదో ఆయనకి. ఐ థింక్ రంగారావు గారు బదులు ఆయన వేసి ఉండాల్సింది కిరణ్ కృష్ణుడు. అదొక సరదా లేదు, కానీ ఇది చాలా మంది చెప్పారు. బట్ ఆయన ఏమన్నారు అప్పుడు? అంటే నన్ను నిజంగా కొట్టలేదండి, 9 సినిమాలు యాక్ట్ చేశాను. అబ్బా పోలేండి. వాళ్ళ ఆవిడ కూడా నన్ను ఎంతో ముద్దుగా చూసారు. వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాను చంద్రమోహన్ గారితో. అసాధ్యుడు అని ఒక సినిమా, అందులో చెల్లెలు నేను ఆయనకి, ఇంత ఉంటాను గౌన్ వేసుకున్నాను. సో అలా మీరు పెద్ద డైరెక్టర్లు అందరితో నటించారు, అందరి దగ్గర మీరు యాక్ట్ చేశారు. ఆల్ టైమ్ మీ ఫేవరెట్ అడల్ట్ రోల్ ఏది? అంటే మీరు ఒక ఒక పూర్తి సంపూర్ణ హీరోయిన్ కథానాయికగా అయిన తర్వాత. ఓసీత కథ, ఓసీత కథ, ప్రహ్లాద, ఓసీత కథ, ఈ రెండు మీకు మైల్ స్టోన్ మూవీస్. అందులో యాక్టింగ్ ఓరియంటెడ్ సినిమాలకి పెట్టింది పేరు బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, దాసరి గారు, వీళ్ళందరూ. బాలచంద్ర గారు 2 సినిమాలు చేశారు. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది మ్యామ్? ఆయనంతా ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అలా ఉంటారు చూడండి, ప్రిన్సిపల్ వాళ్ళు అలాగే ఉంటారా? అలా ఉంటారు, చాలా చాలా
ఇదిగా ఉంటాడు ఆయన. అంటే ఈ షాట్ ఎలాగైనా ఆయన అనుకున్న దానికంటే 100% అనుకుంటే 101% వచ్చేయాలి. అంత అదొక టైప్. దాసరి గారిది ఒక టైపు. దాసరి గారిది ఎలాగంటే చాలా జాలీగా చక్కగా తింటూ టిఫిన్లు అవి తింటూ చేసుకుంటూ అసలు షూటింగ్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు కదా. ఆయనకి బాగా నచ్చితే మాత్రం అంటాడు ఆయన. అంటే కట్ అంటే మనకు అర్థమైపోవాలన్నమాట, ఈ షాట్ చాలా బాగుందని. ఎలా అంటారు మ్యామ్ సారీ? కట్. అదే నచ్చలేదు అనుకోండి, కట్, అమ్మో నచ్చలేదు దీనికి అన్నట్టు. ఆయనది ఒక స్టైల్. అలాగా రాఘవేంద్ర గారు అయితే ఇంకా జాలీగా అన్నమాట. ఈయన డైరెక్టరు మనకు తిడతారా లేకపోతే ఏమనుకుంటాడు, ఏం బాగుందా బాగాలేదా ఏమన్నా ఫీలింగ్స్ ఏముండవు ఆయనకి. ఆయన హ్యాపీగా చెప్పేస్తుంటాడు, యూ కెన్ డూ, యూ కెన్ డూ, నువ్వు చేస్తా చేయమ్మా, యా గుడ్ 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 అంతే ఆయన సరదా. చాలా బెస్ట్ టాప్ ఆఫ్ ద టాప్ వీళ్ళందరూ, క్రీమ్ ఆఫ్ ద లెజెండ్. అలాగే డైరెక్టర్లుగా పక్కన పెడితే ఎటువంటి ఆర్టిస్టులతో యాక్ట్ చేస్తాం మహానుభావులు. అవును మ్యామ్, రంగారావు గారి దగ్గర నుంచి రామారావు, నాయసరావు, సూర్యకాంతం గారు, రేలం గారు, నా ఫస్ట్ పిక్చర్లోనే మొత్తం హేమహేమీలు, హేమహేమీలు, రేలం గారు, పద్మనాభం గారు, బాలమురళీకృష్ణ గారు ముఖ్యంగా. ఆయన అసలు యాక్ట్ చేయనంటే బలవంతంగా ఆ క్యారెక్టర్ వేయించారు వాళ్ళు నారదుడి వేషం. నీవే దేవా అదే కదా, ఆశ్రమంలో కూర్చోబెట్టి లీలావతి గర్భవతిగా ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు ఆయన మంచి ఒక కథలు చెప్తుంటాడు అనమాట నారాయణ శ్రీహరి గురించి. ఆ చెప్తున్నప్పుడు కడుపు ఆవిడ నిద్రపోతుంటుంది, నిద్రపోతే ఆ కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ఊకొడతాడు. అబ్బా వాట్ ఎ సీన్! అది వాట్ ఎ సీన్! ఎంత అందంగా రూపొందించారు ఆయన కథ చెప్తుంటే. ఆయన మధ్యలో ఆపుతాడు అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అదొక వండర్ఫుల్ సీన్. అది అంటే ఆ థాట్కి ఆ సినిమా మళ్ళీ మళ్ళీ వేసుకుని చూస్తే కూడా భలే అనిపిస్తుంది కదండి, మనలో ఫెయిత్. నాకు సగం సినిమా కనపడదు ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అది ఆ సీన్ ఆ ఊ డబ్బింగ్ కూడా నేనే నా చేతే చెప్పించాను. ఆయన రంగు రామారావు గారు పక్కన నుంచుని ఈయన కథ చెప్తున్నప్పుడు ఆయన ఇలా టచ్ చేసేవాడు అనమాట. ఆ టచ్ చేసినప్పుడు ఊ అనాలి నేను. మ్యామ్ ఇప్పుడు చెప్పరా ప్లీజ్ డైలాగ్. ఇంకా చాలా మాట్లాడుకుందాం.